హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశ్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరూ కూడా హార్ట్ ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెరిమోరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఈ టిప్స్ అయితే మన పనులను సులువుగా చేసుకోవచ్చు అండ్ అలానే మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి కరివేపాకు ఉంటుంది కదండీ సేమ్ కరివేపాకు ఒక్కటే ఒక్కటైతే అయితే తీసేసుకున్నాను అండ్ దీనిలోనే మనకి బియ్యం ఉంటాయి కదండి బియ్యం కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను అండ్ దీంతో పాటు మెంతులు ఉంటాయి కదా మెంతులు కూడా ఒక పావు యితే వేసేసుకున్నానండి ఈ రోజుల్లో ఏంటి అంటే సమ్మర్ కాబట్టి మరీ ముఖ్యంగా హెయిర్ అనేది ఊరికే గడ్డి గడ్డిగా బయటికి వెళ్ళొచ్చామంటే చాలా డ్రైగా అయిపోతూ ఉంటుంది కాదు కానీ అలా డ్రై హెయిర్తో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా వీటిని ఒక నైట్ మొత్తం వదిలేసేసేయండి ఈ విధంగా నైట్ మొత్తం వదిలేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అని అంటే ఈ విధంగా స్టెయిన్ చేసేసి ఏవైతే ఆ వాటర్ ఉంటాయో ఆ వాటర్ని స్టెయిన్ చేసేసండి మీరు ఏదైతే షాంపూ వాడుతూ ఉంటారో షాంపూ వాటర్లో కలిపే వదులు ఈ విధంగా ఈ వాటర్ కలిపేసి తర్వాత మీరు హెయిర్ వాష్ కనుక చేసేసుకున్నారనుకోండి బయట నుంచి ఎలాంటి మనకి కెమికల్స్ కొంతమంది ఏం చేస్తారు సిల్కీ అండ్ షైనీ హెయిర్ కోసం ఏం చేస్తారంటే కొన్ని మంది కెమికల్స్ వాడుతూ ఉంటారా అలాంటివి ఏమీ అవసరం లేకుండా మన హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా షైనీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ షాంపూ దగ్గర మీరు షాంపూ చేసుకున్నారంటే ఈ వాటర్ తోటి మన హెయిర్ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది స్టెప్ వచ్చేసి మనకి స్పెక్స్ పెట్టుకుంటారు కదా చాలా మరి ఏంటంటే స్పెక్స్ పెట్టుకున్నప్పుడు అందులో ముఖ్యంగా కొంచెం చెమట కనుక పట్టింది అనుకోండి ఇవి ఏంటి అంటే సైడ్ నుంచి ఊరికే జారిపోతే కింద పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి దీనికి గ్రిప్ కోసం అని చెప్పేసి సైడ్స్ ఏంటి అని అంటే మన చెవుల దగ్గరకు వచ్చేదాకా ఎక్కడైతే ఉందో అక్కడ ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి స్పెక్స్ ఇక్కడ మంచి గ్రిప్ గా అయితే ఉంటుంది కాబట్టి కింద పడే ఛాన్స్ అయితే ఉండదు చెమట పట్టే దగ్గర ఏంటంటే ఎక్కువ చెమట ఎండాకాలంలో కొంతమంది చెమట కూడా ఎక్కువ పడుతున్న వాళ్ళు ఈ స్పెక్స్ పదే పదే జారిపోతుంది అనుకున్న ఈ సింపుల్ ట్రిక్ అయితే ట్రై చేయండి ఐ హోప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండాకాలం లో అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే మామిడిపళ్ళు కదండి అయితే పళ్ళు ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బయట పెట్టినా కానివ్వండి కొన్నిసార్లు వడిలిపోతున్నాడు టేస్ట్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా అలా మనకి అనేవి చేంజ్ అవ్వకుండా ఉండాలి వడిలిపోకుండా ఉండాలి అని అంటే మాత్రం ఈ విధంగా పాత క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి నీట్గా ఫస్ట్ వాష్ చేసేసేయండి ఆ తర్వాత దానిపైన కనుక మన గాలి అనేది వెళ్ళకుండా ఈ విధంగా చుట్టూ పప్పు కనుక టవల్ కనుక వేసేసామనుకోండి మామిడి పళ్ళు వడిలిపోవటం ఉండదు టేస్ట్ కూడా చేంజ్ అవటం అయితే ఉండదు ఐ టిప్పు కూడా నచ్చిందని అని నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకైతే తీసుకొస్తూనే ఉంటాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న పెన్సిల్స్ కనుక ఉన్నాయి అనుకోండి చిన్న పిల్లలు కానివ్వండి లేదంటే మనమైనా కానివ్వండి కొంచెం పట్టుకొని రాయాలంటే ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా పెన్ బ్యాక్ సైడ్ క్యాప్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ పెన్ను కనుక పెట్టేసుకొని రాసేసుకొని మనకి చేతికి పట్టుకోవడానికి కానీ రాయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది చిన్న పెన్సిల్ అయినప్పుడు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి లిప్స్టిక్ తోటికి సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి ఈ ఈరోజు లిప్స్ పైన కాకుండా ఈ విధంగా మనం ఎక్కడైతే కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఫస్ట్ లిప్స్టిక్ పెట్టేసే ఆ తర్వాత కుంకుమ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి మనకు కుంకుమ కొన్నిసార్లు ఏమవుతుందండి బాగా చెమటలు కారినప్పుడు కుంకుమ కింద వరకు కారిపోతూ ఉంటుంది ముక్కుపైన పెట్టుకున్న లేదంటే తల దగ్గర పెట్టుకున్నా కానీ పాపిట్లో పెట్టుకున్నా కానివ్వండి అలా ఎవరైనా చెమట ఎక్కువగా పడుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో లిప్స్టిక్ పెట్టేసి ఆ తర్వాత కుంకుమ కనుక పెట్టేసుకున్నారే అనుకోండి మనకి లిప్స్టిక్ ఉండవాలని కుంకుమ అనేది త్వరగా నీరు కారమైతే ఉండదు బట్ లిప్స్టిక్ తీసుకునేది లాంగ్ లాస్టింగ్ అయితే తీసుకున్నారనుకోండి మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఐహోపిటిపు కూడా నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ కనుక ఉన్నాయండి కొన్నిసార్లు ఎన్ని ఉన్నా కానివ్వండి ఇంట్లో మనకు అవసరమైనప్పుడు ఒక్కటి కూడా కనిపించదండి వెతకాల్సి ఉంటుంది అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా మనకు అవసరమైనప్పుడు ఈజీగా కనిపించాలి దుమ్ము అనేది పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి లేదంటే పేపర్ కవర్స్ కానివ్వండి లేదంటే షాపింగ్ మాల్స్ వస్తాయి కదండి ఆ కవర్స్ అయినా కానివ్వండి ఇలాంటివి నీట్గా ఫోల్డ్ చేసేసుకొని డబ్బాలు ఉన్నాయి అనుకోండి ఇలాంటివి క్యాప్ ఉన్నది కనుక పెట్టేసుకున్నామే అనుకోండి ఇవి ఏంటంటే మనకు అవసరమైనప్పుడు అన్ని కవర్స్ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి మనకి అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తే దుమ్ము పడో అని కొంతమంది ఈ ప్లాస్టిక్ కవర్ డస్ట్ డస్ట్బిన్ కవర్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి నార్మల్గా డస్ట్బిన్ కవర్స్ కొనే బదులు ఇలా ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ కనుక ఉన్నాయి అనుకోండి నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి కనుక పెట్టేసుకున్నాము ఎందుకంటే రెగ్యులర్గా మనం డస్ట్బిన్ కవర్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే దుమ్ము కూడా పడకుండా అయితే ఉంటుంది ఈ టిప్ ఎవరికైనా ట్రై టైం నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్కి క్యాప్స్ ఉన్నాయి కనుక ఉన్నాయి అనుకోండి మన ఇంట్లో చాలా ఇబ్బంది అండి ఆ రబ్బర్ ఏదైతే ఉంటుందో ఆ రబ్బర్ కనుక లూజ్ కనుక అయ్యింది అనుకోండి మనకి రబ్బర్ మనకి క్యాప్ బాటిల్కి సరిగా పట్టదు అండ్ అలానే మనకి గాలి వెళ్ళిపోయి కూడా త్వరగా మనం ఏవైతే వేస్తూ ఉంటామో అవి కూడా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటాయి అందుకని అలా కాకుండా ఈ విధంగా మనకి రబ్బర్ కనుక లూజ్ అయ్యింది అనుకో యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసినా కానివ్వండి చాలా టైట్గా అయితే ఉంటుందండి లూజ్గా క్యాప్ కనుక ఉంది అనుకోండి ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ తొక్కనైతే తీసేసుకున్నాను జ్యూస్ లేనిదేనండి అని అండి దానికంటే మన చాపింగ్ బోర్డు ఉంటుంది కదా రెగ్యులర్గా కూరగాయలు కట్ చేసుకునేదాన్ని మనం ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయినా సరే కానివ్వండి ఈ విధంగా చాపింగ్ బోర్డు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసే నిమ్మకాయ తొక్కతో కనుక క్లీన్ చేసాము అనుకోండి రెగ్యులర్గా రోజు కూరగాయలను కట్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి సేమ్ టైం మనకి ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి ఫంగస్ ఫామ్ అయిందని కూడా నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా నిమ్మకాయ సాల్ట్తో క్లీన్ చేసుకున్నాము మనం చాపింగ్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం డైలీ మాప్ పెడుతూ ఉంటాం కదండి ఇంటిని అలాంటి మాపుని కూడా మనం ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయినా సరే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మాపింగ్ని ఏంటి క్లీన్ చేయడం అనుకుంటారేమో మాపుని కూడా ఖచ్చితంగా మనం క్లీన్ చేస్తూ ఉండాలండి దాని మాపుని ఎలా క్లీన్ చేయాలో చూద్దామని దానికోసం వేడి నీళ్ళు మాత్రమే తీసుకొని వేడి నీళ్ళు మంత్లీ వన్స్ అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసుకున్నామైనా అని చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయి మురికి కూడా పట్టు ఉంటుంది కాబట్టి కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందండి కొన్నిసార్లు నలుపుగా వస్తుంది ఆ మురికి అంతా పోవాలి మాపని నీట్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా వేడి నీళ్ళలో బిమ్ లిక్విడ్ ఉంటుంది కదండి బిమ్ లిక్విడ్ లేదంటే నార్మల్ సర్ఫ్ వేసుకున్న ఓకే కానివ్వండి నిమ్మకాయ కొంచెం అంటే కొంచెం సాల్ట్ కూడా వేసేసి రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాక్ సాల్ట్ కూడా వేసేసి మనం ఉంచేసి ఒక అరగంట పాటు ఉంచేసి ఆ తర్వాత కొంచెం మీ చేతితోనే నలిపేసేస్తాము అనుకోండి మురికి ఏదైనా ఉన్నా కానివ్వండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తాం మన మాపు నీట్గా ఉంటుంది కొత్త దానిలాగా ఉంటుంది దాని లోపల మురికి కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటే కొంచెం కొంచెం గ్లిటరీస్గా ఉన్నాయి షైనింగ్ షైనింగ్గా ఉన్నవి కొన్నామే అనుకోండి దీనిని కనుక వేసుకుంటే మన చేతి నిండా అంటుతుంటే మన ఫేసుల నిండా అంటుతుంటే చంటి పిల్లలు కనుక ఉన్నారా అనుకోండి ఆ చంటి పిల్లలంతా కూడా అంటుతూ ఉంటుంది మన చేతిలో వాళ్ళు కనుక ఎత్తుకున్నామండి అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం లిటర్స్ విని కనుక బ్యాంగిల్స్ ఉన్నాయి అనుకోండి ఈ విధంగా ఇడ్లీ పాత్ర ఉంటుంది లేదంటే రైస్ కుక్కర్ కానీ నాకు ఇక్కడ నేను రైస్ కుక్కర్లో ఇడ్లీ అనేది పెడుతూ ఉంటానండి మీకు ఇడ్లీ పాత్ర ఉన్నా కానివ్వండి ఈ విధంగా ఎట్లయితే ఇడ్లీ పెడుతూ ఉంటామో ఏ విధంగా ఇడ్లీ ప్లేట్లో పైన ఏదైతుందో ఫస్ట్ ప్లేట్ ఏదైతుందో పైన ప్లేట్లో ఏవైతే మీరు బ్యాంగిల్స్ ఉన్నాయో అవి పెట్టేసేసేయండి అయితే ఇక్కడ వంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలండి సిమ్లో మాత్రమే పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువసేపు కూడా అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఉంచుకోవాలి మనకి ఏదైనా కొన్నిసార్లు బ్యాంగిల్స్ కూడా పగిలిపోయినవి కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి బ్యాంగిల్స్ కూడా ఈ విధంగా వేడి చేశాము అనుకోండి మనకి ఖచ్చితంగా ఆ పైన ఉన్న గ్లిటర్స్ అనేవి అంటకుండా ఉంటే అలానే పగిలిన బ్యాంగిల్స్ ఏమైనా అంటుకుపోతే ఆ వేడిదనానికి ఏంటంటే ఎక్కడైనా సరే కొన్నిసార్లు అంటని బ్యాంగిల్ కనుక వచ్చింది అనుకోండి అంటుకుపోతుంటే పగిలిన బ్యాంగిల్స్ కూడా అంటుకుపోతాయండి అండ్ అలానే గ్లిటర్స్ కూడా లేకుండా మనకి చేతికత అంటకుండా అయితే ఉంటాయి ఈ టిప్ ఏంటంటే బాగా గ్లిటర్ బ్యాంగిల్స్ ఎక్కువ కనుక వాడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు సూపర్గా అయితే వర్క్ అవుతాయి ఐ హోపీ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను వేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అనే ఒకసారి ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మీ అందరూ హ్యాపీగా హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి థ్యాంక్ యూ సో మచ్